నన్ను కుచేరుడు అంటారు. శ్రీకృష్ణస్వామి దర్శనం చేద్దామని వచ్చాను. కుచేరుడట స్వామి వారి దర్శనం కోసం వచ్చారట. మహామహావారికే దిక్కులేదు. ఆ మాట అనకండి. స్వామివారు నేను చిన్నతనంలో ఒక గురువు వద్ద విద్య నేర్చుకున్నాం. మేమిద్దరం ప్రాణ స్నేహితులం. సుధాముడు వచ్చాడని చెప్పండి, వారే వస్తారు. ఆ పైన నా అదృష్టం. ఈ బక్క బాపడట ప్రాణ స్నేహితుడట. పేరు చెప్తేనే ఎదురు వస్తారట. నడు నడు కృష్ణ. మిత్రమా కుచేల్. ఎవరు? నేను. నేనయ్యా మీ బాల్యమిత్రుడు కృష్ణమూర్తి. కృష్ణ నా కృష్ణ, శ్రీకృష్ణ నా కృష్ణ. వచ్చావా కృష్ణ? సేవలు అందుకున్నట్టే గాని సేవించుటెరుగని శ్రీవారిని చూచావా? వారి చేత సేవలు పొందడానికి ఈ మిత్రులు ఎన్ని పూజలు చేశారు. చిన్నతనంలో ఇరువురు ఒక్క గురువు చేత చదువుకున్నారట. అంతేకాదు ఒక్క కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారట. అంతేకాదమ్మా, స్వామివారిని ప్రాణాధికంగా ప్రేమించి ఎప్పుడూ ఎక్కడా ఏ కొరత రాకుండా దైవంలా సేవించాడట. అందుకే స్వామివారికి ఇంత అభిమానం. అంతగా అభిమానించే ప్రాణమిత్రునికి ఏం బహుమానం తెచ్చారో. ఎవ్వరూ సమర్పించేరుగని అపూర్వమైన బహుమానమే తెచ్చి ఉంటారు. అయితే సమర్పించకుండా సందేహిస్తున్నారే మిత్రమా? చిన్ననాటి చిలికానికి ప్రేమతో ఏదో బహుమానం తెచ్చినట్టున్నా. ఏది అందించు. ఓహో, ఇందరు సపత్తుల ముందు సమర్పిస్తే వాళ్ళు కూడా వంతులకు వస్తారని సందేహమా? ఆ భయమే అక్కర్లేదు. ఇది అందుకు సుధామా, సర్వలోకేశ్వరుడైన ఆ స్వామికి ఎవరూ సమర్పించడానికి సాహసించని అపరూపమైన కానుకే తెచ్చాం. మహర్షులు సరిచ్చారుగా. అందివు. సరే, నేనే అందుకుంటాను. ఇన్ని ముళ్ళు వేసి భద్రంగా తెచ్చావు అంటే నీ ఇల్లా లేదో వింత కానుకే పంపి ఉంటుంది. మిత్రమా, గోకులం విడిచిన తర్వాత వీటి విషయమే మర్చిపోయాను. ఎంత రుచిగా ఉంది మిత్రమా.
పట్నవాసాలు రాజభోజనాలు అలవాటైన తర్వాత సహజమధురములైన ఈ పదార్థాలే దుర్లభమే. స్వామి, ఒక్క పిడికిడి అటుకులతోనే మిత్రుని దారిద్ర్యం విచ్ఛిన్నం చేశారు. రెండవ పిడికెడుతో అనంత ఐశ్వర్యం ప్రసాదించాం. ఇక మూడవ పిడికెడు కూడా భుజిస్తే సపరివారంగా స్వామివారు సుధాముని ప్రసాదంలోనే నివాసం పెట్టుకోవాలి. లోకారాధ్యుడైన వాసుదేవుని చేత తపర్యలందుకుని ధన్యుడవైనా. నందనందన, నీవు ఆశ్రిత పక్షపాతివి, శరణాగత వత్సలుడు. నిన్ను నమ్మిన వారికి ఏ లోపమూ రాదయ్యా. కృష్ణ.